ఈరోజటి వీడియోలో చిత్రగుప్త నామకత గురించి తెలుసుకుందాం. ఒక రాజ్యంలోని ఒక రాజభార్య మంత్రి భార్య అన్ని నోములు సమానంగా నోచుకుంటుండేది. కానీ రాజభార్య చిత్రగుప్తుని నోము నోచటం మర్చిపోయాను. ఆ నోము మంత్రి భార్య నోచెను. కొంతకాలానికి వారిద్దరూ చనిపోయిరి. అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గమును రాజభార్యకు నరకమును ఇచ్చెను. అది విని రాజుభార్య, స్వామి, మంత్రి భార్య వలె నేనును వ్రతాలు చేసి తిని నాకు నరకం వచ్చుటకు కారణమేమిటి అని అడిగాను. అప్పుడు అతడు ఆమెకు చిత్రగుప్తుని నోము నోచలేదు కదా అని జరిగినదంతయు చెప్పాను. అప్పుడు ఆమె అతనిని బ్రతిమాలి తిరిగి భూలోకానికి వచ్చి ఆ నోము నోచుకుని పిదప స్వర్గలోకానికి వెళ్ళాను. ఉద్యాపన. ఈ కథను చెప్పుకొని ఏడాది పాటు అక్షింతలు వేసుకొని ఉద్యాపన చేయవలను. కట్లు లేని గంపలో ఎడ్లు తొక్కని వడ్లు 5 కుంచములలో పోసి వాటిలో ఒక గుమ్మడి పండు, అడ్డెడు తవ్వెడు బియ్యము, 5 మూరలు పట్టుపంచి పెట్టి దక్షిణ తాంబూలాలతో వెండి ఆకుతో బంగారు గంటముతో అన్నగారికి కానీ లేదా అన్నతము లేని వారైతే గ్రామ కరణానికి కానీ ఇది ఇవ్వవలెను. ఏ నోము చేయాలనుకున్నా ఈ నోమును రథసప్తమి లేదా శివరాత్రికి కానీ నోముకొని మిగతావి చేసుకోవాలి. చాలామంది అన్ని రకాల నోములు చేసుకుంటారండి, కానీ ఈ చిత్రగుప్త నోము మర్చిపోతారు. దయచేసి అందరూ ఈ నోమును నోచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.